हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू माय चैनल चूस्तुन्ना टोटल सेटअप 7.1 चैनल डॉल्बी डिजिटल प्लस सपोर्टेड एवी रिसीवर अन्नमाट टोटल पैकेज सो दींट्लो उन्न स्पेशल चाला दींट चाला स्पेशल्स उन्नाई सो वन बाय वन स्टेप बाय स्टेप चेप्ता नेनु సో ఏంటంటే ఎడ్జియోడోస్ స్పెషల్ మేడ్ టోటల్ సెటప్ అన్నమాట అండ్ ఆల్సో ఫస్ట్ టైం యూట్యూబ్లో సారీ ఫస్ట్ టైం నా ఛానల్లో ఈ మోడల్ అయితే నేను అప్లోడ్ అయితే చేయడం జరిగింది సో ఏంట్రా ఇది అంటే 6 inches హైట్ తో అయితే యాపిల్ ఫిల్టర్ అయితే చేశాను అన్నమాట నార్మల్ గా 4 to 4.5 inches హైట్ వస్తుంది నేను చేసే యాంప్లిఫైయర్స్ అన్ని హై ఎండ్ యాంప్లిఫైయర్స్ సో ఇదేంటా అంటే 6 inches హైట్ ఉన్న యాంప్లిఫైయర్ ఇది అప్రాక్స్ మీకు డైమెన్షన్స్ అనేది ఏవి రిసీవర్ బ్రాండెడ్ ఏవి రిసీవర్ వాళ్ళ డైమెన్షన్స్ లాగే ఉంటుంది టోటల్ క్యాబినెట్ అనేది యాంప్లిఫైయర్ క్యాబినెట్ అండ్ ఆల్సో సబ్ ఊఫర్ బాక్స్ అనేది 12 inches సబ్ ఊఫర్ ఇన్ఫినిటీ సబ్ ఊఫర్ అయితే యూజ్ చేశాను అండ్ సబ్వూఫర్ బాక్స్ ఏంట్రా అంటే ఇది ఎన్క్లోజర్ ఎయిర్పోర్టెడ్ డిజైన్ అయితే యూజ్ చేశాను ఇంటర్నల్లీ అండ్ అవుట్ ఏంట్రా అంటే మీకు ఎస్విఎస్ సబ్వూఫర్ ఉంటుంది కదా కంపెనీ ఎస్విఎస్ సబ్వూఫర్ వాళ్ళ టైప్ డిజైన్ అయితే యూజ్ చేశాను 3 ports వస్తాయి ఇవి 3 ports విత్ ఇంటర్నల్ అకోస్టిక్స్ ఫోమ్ అయితే యూజ్ చేశాను ఆల్సో ఎయిర్పోర్టెడ్ డిజైన్ అన్నమాట ఇంటర్నల్ గా ఉంటుంది అది సో టోటల్లీ మీకు రీవర్బరేషన్ అనేది చాలా వరకు కంట్రోల్ అయితే అవుతుంది అండ్ ఎర్త్ షేకింగ్ అండ్ ఎప్పుడైతే మీకు పవర్ఫుల్ తంపి బేస్ అనేది మీకు బాగా అయితే మీకు మన బాడీ అంతా అయితే అదిరిపోతుంది అనమాట హై ఎండ్ ఐ మీన్ యాక్షన్ మూవీస్ ఎప్పుడైతే చూస్తుంటామో అలాంటి టైంలో అయితే మీకు పర్ఫెక్ట్ థియేటర్లో ఉన్నట్టు అంత ఎక్స్పీరియన్స్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పొందుతారు అనమాట సో ఏంటంటే మీకు 5.1 ఛానల్ హెచ్డిఎంఐ ఆప్టికల్ ద్వారా అయితే సపోర్ట్ చేస్తుంది కోయాక్సియల్ ద్వారా మీకు ఏంటంటే వర్చువల్ సరౌండ్ అనమాట డాల్బీ డిజిటల్ ప్లస్ స్టాక్ వరకు సపోర్ట్ చేస్తుంది దాన్ని ఇంకో 2 ఛానల్ వర్చువల్ సరౌండింగ్ అనేది ఇస్తుంది అనమాట ఇది బ్యాక్ సరౌండ్స్ ఇది అండ్ అవి టోటల్ 5.1 సెటప్ సో ఏంటంటే యాంప్లిఫైయర్ మీకు టోటల్ ప్యాకేజ్ లో దీంట్లో ఇస్తున్న ఈ మోడల్ ఏంటంటే సో స్పీకర్ విషయంలో ఇవి ఫ్రంట్ స్పీకర్స్ విత్ 8 inch ఓకే 8 inches 8 ohms ఇంపిడెన్స్ తో వస్తాయి అన్నమాట 8 inches ఈ ఊఫర్స్ ఇవి అండ్ ట్విటర్ పైజో ట్విటర్ అనమాట అది అండ్ చాలా హెవీగా అయితే యూజ్ గా ఉంటుంది మీకు 8 inches బాక్స్ అయితే చాలా యూజ్ గా ఉంటుంది మేడ్ విత్ ఫుల్ ఆల్ బాక్సెస్ ఆర్ మేడ్ విత్ ఫుల్ ఎండిఎఫ్ అండ్ విత్ అకోస్టిక్స్ ఫోమ్ అయితే యూజ్ చేస్తున్నాను దీంట్లో అండ్ ఆల్సో సరౌండ్స్ ఇవి ఆర్ ఎనీథింగ్ మీరు ఇలా ఎలాగైనా వాడుకోవచ్చు ఎందుకంటే ఆల్ ఆర్ 8 ohms అండ్ సేమ్ వాటేజ్ తో రన్నింగ్ అయ్యి కాబట్టి మీరు ఏ స్పీకర్స్ మీకు సరౌండ్స్ అయినా లేదా బ్యాక్ సరౌండ్స్ రెండింటికైనా ఎలాగైనా వాడుకోవచ్చు ఇవి టోటల్ నాలుగు వచ్చి సేమ్ ఇవే స్పీకర్ బాక్సెస్ అండ్ సేమ్ అవే 6 inches అండ్ పైజో థియేటర్ అండ్ మీకు ఇంటర్నల్లీ క్రాస్ ఓవర్ అనమాట క్రాస్ ఓవర్ అంటారు అదేంట్రా అంటే మీకు థియేటర్ కి అండ్ స్పీకర్ కి మీకు బేస్ మేనేజ్మెంట్ అయితే చేస్తుంది అండ్ ఆల్సో మీకు థియేటర్ ఏదైతే లో ఫ్రీక్వెన్సీ ఉంటుందో అది మీకు ఎగ్జాక్ట్ గా వినపడేటట్లు ఆ క్రాస్ ఓవర్ అనేది లెవెల్ అడ్జస్ట్మెంట్ అయితే చేస్తుంది ప్రతి ఒక్క స్పీకర్ ఫ్రంట్ కానీ సరౌండ్స్ బ్యాక్స్ అన్నిట్లయితే యూజ్ చేశాను సెంటర్ బాక్స్ లో కూడా యూజ్ చేశాను సో ఇది సెంటర్ బాక్సెస్ 6 inch డ్యూయల్ 6 inch 8 ohms ఇంపిడెన్స్ తోనే వస్తాయి అండ్ మీకు అప్రాక్స్ 8 ohms ఇంపిడెన్స్ అయితే వస్తుంది అండ్ పైజో థియేటర్ అది దీంట్లో ఒక క్రాస్ ఓవర్ ఇచ్చేసాను ఫుల్ ఎండిఎఫ్ చాలా హెవీగా ఉంటుంది మీకు అండ్ ఆల్ ఇవి సరౌండ్ స్పీకర్స్ అన్ని మీకు ఆల్రెడీ చెప్పాను అండ్ యాంప్లిఫైయర్ విషయానికి వస్తే మీకు యాంప్లిఫైయర్ విషయం టోటల్ గా డైమెన్షన్స్ కానీ బ్యాక్ ప్యానల్ మీకు చూపిస్తాను అండ్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటివి దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటివి సో దాని గురించి మీకు డీటెయిల్ గా మీకు ఫ్రంట్ కి కెమెరా పెట్టి మీకు డీటెయిల్ వ్యూలు అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడు సో ఇది యాంప్లిఫైయర్ ఒక ఫ్రంట్ ప్యానల్ డిజైన్ ఇది ఫ్రంట్ లుక్ అనమాట సో ఏంటంటే మీకు ఫ్రంట్ లుక్ లో
ఇది బ్లాక్ ప్యానల్స్ అయితే వస్తుంది. త్రీ ఇక్కడ ఏంటంటే మొత్తం బ్లాక్ ప్యానల్తో వస్తుంది, ట్రాన్స్పరెంట్ అనమాట. మీకు డిస్ప్లే అనేది కనపడదు, ఎప్పుడైతే ఆఫ్ మోడ్లో పెట్టుంటామో డిస్ప్లే అనేది కనపడదు. అండ్ ఆల్సో దీంట్లో ఏంటంటే మీకు నేమ్ అనమాట, నేమ్ లైటింగ్, ఇది లైటింగ్తో ఉంటుంది. ఇది ఎజియోడస్ నేమ్ అనేది ఎప్పుడైతే యాంప్ ఆన్లో ఉంటుందో అప్పుడే మేము చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ లైటింగ్స్ ఏంటంటే కొంతమంది మాకు లైటింగ్ వద్దు అనుకుంటారు. అంటే ఎప్పుడైతే మూవీ టైం మూవీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఈ లైటింగ్ కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, అప్పుడు ఇలా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి, మిగిలిన లైట్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు ఇలా కావాల్సినప్పుడు. సో ఏంటంటే మీకు యాంప్లిఫైయర్ ఒక సైజ్, ఒక డైమెన్షన్స్ ఏంటంటే ఇది స్పెషల్ మేడ్ అని చెప్పాం కదా, ఆ స్పెషల్ ఏంటంటే మీకు ఇది 6 inches హైట్ వస్తుంది. నార్మల్గా 4 inches, ఇది 4.5 inches వస్తుంది ఇది యాంప్లిఫైయర్ హైట్. ఇప్పుడు నేను 6 inches హైట్ వస్తాను. ఎందుకు ఈ 6 inches హైట్ అంటే ఇంటర్నల్లీ ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఇప్పుడు మేము స్పెషల్ మేడ్ మాకంటూ స్పెషల్గా మేము ట్రాన్స్ఫార్మర్స్ అనేది చేయించుకుంటున్నాం అనమాట. సో దాంట్లో ఏంట్రా అంటే మీకు ట్రాన్స్ఫార్మర్ యొక్క బాబిన్ ఏదైతే సైజ్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ సైజు అది చాలా హైట్ ఎక్కువ అనమాట. అప్రాక్సిమేట్లీ 4.5 to 5 inches దాకా హైట్ వస్తుంది. సో అందువల్ల మేము కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ అండ్ క్యాబినెట్ హైట్కి సో 6 inches అనేది యూజ్ చేసాం. సో అది అనమాట మీకు. అండ్ ఏంట్రా అంటే మీకు వ్యాక్యూమ్ ఇంప్రిగేషన్ అంటారనమాట. మీకు ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ఎక్కువ కాలం లైఫ్ వస్తుంది, మీకు ఎలాంటి పేపర్ డ్యామేజ్ అయిపోవడం కానీ ఇంటర్నల్లీ మీకు వైండింగ్స్ అనేది లీక్ లూజ్ అయిపోవడము, లీకేజ్ కరెంట్ అంటారు అది రాకుండా చూడడానికి కాపర్ లాసెస్, అవి చాలా ఉంటాయి లాసెస్. ఆ లాసెస్ అన్ని కంట్రోల్ చేయడానికి మీకు వ్యాక్యూమ్ ఇంప్రిగేషన్ అంటారనమాట, అది అయితే స్పెషల్గా అయితే ఉంటుంది ట్రాన్స్ఫార్మర్లో. అలాంటి పెద్ద కంపెనీ అయితే మేమైతే చేయించుకుంటున్నాం అనమాట ట్రాన్స్ఫార్మర్స్ అనేది. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే నాబ్ ఇది లెఫ్ట్ సైడ్ నాబ్ ఇది ఏంటంటే మీకు సబ్ ఊఫర్ వాల్యూమ్ అనమాట. ఇది సబ్ ఊఫర్ యొక్క వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. అండ్ నార్మల్లీ మీకు ఏంటంటే మినిమం మీడియం వాల్యూమ్లు అయితే పెట్టుకుంటే మీకు ఇది రన్నింగ్లో ఉంటుంది, లేదంటే ఇది 0 అయిపోతుంది అనమాట, సౌండ్ అనేది రాదు. సో ఇది మీడియంలో పెట్టుకొని మీరు రిమోట్లో కూడా సబ్ ఊఫర్ వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. సరిపోనప్పుడు ఏంటంటే ఇది ఫుల్ పెట్టుకున్నారంటే ఇంకా హెవీగా వస్తుంది, మినిమం మీడియంలో పెట్టుకోవాలన్నమాట. సో ఈ రైట్ సైడ్లో నాబ్ ఏంట్రా అంటే మీదికి ఇది వాల్యూమ్ నాబ్ ఇది చూడొచ్చు, వాల్యూమ్ నాబ్ ఇది. అండ్ ఈ సెంటర్ ఏదైతే మేము ఇప్పుడు ప్రెస్ చేసాం కదా నాబ్ని, మ్యూట్ అవుతుంది అనమాట సాంగ్ రన్నింగ్లో ఉన్నప్పుడు మ్యూట్ అవుతుంది. అండ్ మీకేంటంటే ఫ్రంట్ లుక్లో చెప్తున్నాం కాబట్టి మీకు ఇది యుఎస్బి సాకెట్ అనమాట, యుఎస్బి సాకెట్ ఇది, నార్మల్ పెన్ డ్రైవ్ సాకెట్ ఇది. సో ఇంకేంటంటే మీకు ఇది టోటల్ బ్లాక్ కాబట్టి ఇది ఫ్రంట్ మీకు వైట్ కలర్తో అయితే ప్యానల్ వస్తుంది. దీంట్లో ఏదైతే ఉన్నాయో లోగోస్ అవన్నీ దీంట్లో ఇన్బుల్ట్గా ఉన్నాయి కాబట్టి ఈ లోగోస్ అనేది యూజ్ చేశాను. సో నార్మల్గా ఏంటంటే బయట ఇప్పుడు చేస్తున్న అనదర్ ఛానల్స్ చెప్తున్నాను, యాంప్లిఫైయర్లో రకరకాలుగా అయితే లోగోస్ అనేది ఏది పడితే అది అన్నీ ఉంటాయి. సో అలా కాకుండా దీంట్లో యాంప్లిఫైయర్లో ఏదైతే యూజ్ చేశానో, నేను నా సెటప్స్లో ఏదైతే ఉన్నాయో ఆ లోగోస్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో ఇన్బుల్ట్ బ్లూటూత్ ఉంది, హెచ్డిఎంఐ ఆర్క్ ఉంది, అండ్ 4D అది కూడా మీకు చూపిస్తాను, 4D టెక్నాలజీ ఉంది. ఫోర్ డి ఎన్ని రకరకాల దాంట్లో సౌండ్ క్వాలిటీ మారుతూ ఉంటుంది, మీకు చాలా 4D అని ఉంటుంది. సో ఇక్కడ అందుకు నేను 4D లోగో అయితే యూజ్ చేశాను. 4D టెక్నాలజీ ఏంటంటే మీకు సౌండ్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక ఎకో లాగా అయితే వినపడుతుంది అనమాట, అంటే నార్మల్ మూవీ మోడ్స్ కాకుండా మ్యూజిక్ మోడ్లో అయితే 4D అనేది బాగుంటుంది వినడానికి. అండ్ మీకు ఇది డిజిటల్ సినిమా 7.1, ఇది మీకు మంచి డిజిటల్ మూవీ ప్లే చేసుకున్నప్పుడు 7.1 అయితే మీకు మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనేసి ఆ లోగో అయితే యూజ్ చేశాను అనమాట. అది మీకు దాంట్లో ఇన్బుల్ట్ ఉంటుంది కాబట్టి అది యూజ్ చేశాను. అండ్ బ్లూటూత్ ఇది ఇన్బుల్ట్ ఉంటుంది. అండ్ డాల్బీ ఆడియో ఏంటో అంటే మీకు డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే సపోర్ట్ అవుతుంది అనేసి కాబట్టి డాల్బీ ఆడియో అయితే మిక్సింగ్ ఇచ్చాను, రెండు లోగోస్ లేకుండా ఇలాగ. ఇది లేటెస్ట్ వర్షన్ డాల్బీ ఆడియో అనేసి ఈ లోగో అనేది ఈ ఇయర్ వర్షన్ అనమాట. సో అందుకు ఇది యూజ్ చేశాను. అండ్ డాల్బీ క్రోలాజిక్ 2 ఎప్పుడైతే మనం బ్లూటూత్ ప్లే చేసినప్పుడు లేదా ఆక్స్ కానీ లేదా పెన్ డ్రైవ్ లేదా ఎఫ్ఎం ఇవి ప్లే చేసినప్పుడు లేదా పీసీఎం ఆప్టికల్ లేదా హెచ్డిఎంఐ ద్వారా పీసీఎం ట్రాక్ ప్లే చేసినప్పుడు అంటే ఏఏసి స్టీరో ట్రాక్ ప్లే చేసినప్పుడు మీకు డాల్బీ ప్రోలాజిక్ 2 అనే ఫార్మాట్ ద్వారా అది యూజ్ చేసి ఆ కొడాక్ని మీకు 5.1 లేదా 7.1 వరకు మీకు వర్చువల్ సరౌండ్ మీకు
డివైడింగ్ అయితే చేస్తుంది అనమాట. నార్మల్ స్టీరియో కంటెంట్ ని 7.1 వరకు అప్గ్రేడ్ చేసి మీకు డివైడింగ్ అయితే చేస్తుంది అనమాట. సరౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తుంది. సో అది అండ్ ఇన్ఫినిటీ లోగో. ఇన్ఫినిటీ నేను సబ్ ఊపర్ అయితే యూజ్ చేశాను. సో దాని ఇన్ఫినిటీ సబ్ ఊపర్ అయితే ఆ లోగో అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది రిమోట్. ఈ రిమోట్ యొక్క ఆప్షన్స్ అనేది టోటల్గా నేను అయితే చూపిస్తాను, ఎలా వర్క్ ఎలా వాడుకోవాలి ఏంటి టోటల్గా అయితే చూపిస్తాను. సో ఇది స్టాండ్ బై మోడ్, మీకు ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి అనమాట స్టాండ్ బై మోడ్. ఇదేంట్రా ఈ బటన్ ఏంట్రా అంటే మీకు టూ అవుట్పుట్ అనమాట. ఇది మీకు 7 స్పీకర్స్ వరకు ఉంటాయి కాబట్టి 2 స్పీకర్స్ కావాలా, 5 స్పీకర్స్ కావాలా, 7 స్పీకర్స్ కావాలా అవుట్పుట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 2 ఛానల్, 5.1 ఛానల్, 7.1 ఛానల్ అండ్ తర్వాత ఎఫ్ఎం మోడ్. యుఎస్బి లేదు కాబట్టి యుఎస్బి నోన్ చూపిస్తుంది. ఎస్డి, ఎస్డి కూడా లేదు, మీకు వర్క్ అవ్వదు అనమాట. మీకు ఎస్డి కార్డ్ అనేది ఎవరు వాడరు అనేసి నేను ఎస్డి కార్డ్ అయితే నేను సాకెట్ అయితే ఇవ్వలేదు యాక్చువల్లీ. అండ్ బ్లూటూత్, ఇది ఆప్టికల్ 1 అండ్ ఆప్టికల్ 2 అయితే ఉండదు, దాని ప్లేస్లో హెచ్డిఎంఐ అయితే వచ్చిందనమాట. అండ్ కోయాక్సల్ 1, కోయాక్సల్ 2 అండ్ ఆక్స్ 1, ఆక్స్ 2, 6 ఛానల్ ఇన్, అంటే మీకు ఎనలాగ్ డీబీడీ ప్లేయర్ నుంచి వస్తారు కదా, మీకు 6 స్పీకర్స్, 6 ఛానల్, 5 స్పీకర్స్ అండ్ 1 సబ్వూఫర్ సాకెట్స్ వస్తాయి కదా మీకు ఎనలాగ్ సాకెట్స్, అవి కనెక్ట్ చేసుకోవడానికి. అలాగా మీరు సిబి నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అలాగ అవుట్ ఎనలాగ్ అవుట్ ఉంటే. అండ్ ఇదేంటంటే హెచ్డిఎంఐ. సో దిస్ ఈజ్ లేటెస్ట్ వర్షన్. మీకు లాస్ట్ ప్రీవియస్గా ఒక టూ ఇయర్స్గా అయితే నేను ఈ టైప్ ఆఫ్ యాంప్లిఫైయర్ అయితే చేస్తున్నాను. 4 ఇంచెస్ హైట్లో అప్రాక్స్ ఇదే రిమోట్ కంట్రోల్ అయితే ఇది యూజ్ చేసి చేస్తున్నాను. దీంట్లో స్పెషల్ ఏంట్రా అంటే మీకు హెచ్డిఎంఐ ఆర్క్ ఉంటుంది. సో నథింగ్ అంటే మీకు సౌండ్ క్వాలిటీ అనేది ఎలాంటి ఎలాగ అయితే మారదనమాట. నేను రెండింటి ద్వారా నీకు సేమ్ కంటెంట్ నేను ప్లే చేసి నేను విన్నాను, ఎలాగ ఏం మారదనమాట. ఎందుకంటే మీకు ఇన్పుట్ మనం ఇచ్చే ట్రాక్ అనేది సేమ్ డాల్బీ డిజిటల్, దీంట్లో అదే ట్రాక్ ప్లే చేస్తున్నా, దాంట్లో కూడా అదే ట్రాకే ప్లే చేస్తున్నా. ఇక్కడ కేబుల్ అనేది మారుతుంది, అది ఆప్టికల్ మీకు లేజర్ ద్వారా మీకు ఏంటంటే లైట్ ట్రాన్స్ఫర్ ద్వారా కంటెంట్ అయితే వెళ్తుంది ఇది సిగ్నల్. ఇది హెచ్డిఎంఐ, ఇది వైర్ సిగ్నల్, వైర్ ద్వారా సిగ్నల్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప మీకు రెండు ఒకేలాగా వర్క్ అవుతాయి. మీకు డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు సేమ్ అనమాట. డాల్బీ డిజిటల్ ప్లస్లో 8 ఛానల్ ఉంటుంది అండ్ డాల్బీ 2 HD ఇంకా పెద్ద ఇంకా నీకు ఎక్కువ బిట్ రేట్ ఉన్న ట్రాక్స్ ఇవి సపోర్ట్ కాదు, ఏవి రిసూర్ సపోర్ట్ అవుతాయి. అట్లాంటి ట్రాక్స్ కంపల్సరీ హెచ్డిఎంఐ అనేది యూజ్ అవుతుంది, మీకు ఆప్టికల్ అనేది సపోర్ట్ చేయదు. మీ 5.1 విషయంలో మీకు రెండు కేబుల్స్ ఒకేలాగే అయితే వర్క్ అవుతాయి. అండ్ మీకు ఏంటంటే అంటే ఇది ఎఫ్ఎస్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అనమాట. డిఫాల్ట్ బటన్ మనం ఒకే అంటే మీకు మొత్తం కంపెనీ డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి వచ్చేస్తాయి. అండ్ ఇదేంట్రా అంటే మీకు ఆఫ్ ఆన్, మీకు ఈ లైటింగ్స్ ఉంటాయన్నమాట సైడ్, ఆ లైట్ ఆన్ ఆఫ్ అనమాట. అది ఎప్పుడు ఆఫ్ చేసుకుంటేనే బాగుంటుంది అది. మీకు తర్వాత ఏంటంటే గెయిన్ సెట్టింగ్స్, ఇవి మీకు ఇన్పుట్ వాల్యూమ్ ఏదైతే అవి గెయిన్ డెసిబల్స్ అంటారనమాట, ప్లస్ 5 dB, 6 dB, 7 dB, అది మీకు గెయిన్ సెట్టింగ్స్ అడ్జస్ట్మెంట్. నేను ఫ్రీగా నేను ఏంటంటే ప్రీ ఇన్స్టాల్గా అన్ని నేను సెట్టింగ్స్ అనేది చేసేసి ఉంటాను, మీరేమి దాన్ని మళ్ళీ చేంజ్ అనే అవసరం లేదనమాట. సో ఇది టెస్ట్ మోడ్, మీకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సరౌండ్ లెఫ్ట్ రైట్ మొత్తం ఏదైతే స్పీకర్స్ కనెక్షన్లో ఉన్నాయో ఆ కరెక్ట్గా ఎగ్జాక్ట్ కనెక్షన్లో ఉన్నాయో తెలుసుకోవడానికి ఆ సెట్టింగ్స్ అనమాట అది. సో అవి టెస్టింగ్ వరకు నేను అయితే చూపిస్తాను. అండ్ ఇది ఎస్ఎం, ఇది ఎస్ఎం, ఈ ఎస్ఎం బటన్ ప్రెస్ చేసామంటే ఎఫ్ఆర్, ఎస్ఆర్, ఎస్ఎల్, సెంటర్, ఆర్ఎల్, ఆర్ఆర్, సబ్బూఫర్, ఇవేంటంటే మీకు వాల్యూమ్ కంట్రోల్, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్. ఇది వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ ఎంత ఉండాలి, లెఫ్ట్ రైట్ ఎంత ఉండాలి, ఇండివిజువల్లీ వాల్యూమ్ కంట్రోలింగ్ అనమాట అది. అండ్ ఇవి ఏంటంటే మీకు మాస్టర్ వాల్యూమ్, టోటల్ మెయిన్ మాస్టర్ వాల్యూమ్ ఇది ప్లస్ అండ్ మెయిన్ సెంటర్ వచ్చి మీకు మ్యూట్ బటన్ ఇది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సో మెయిన్ ఈ బటన్ అనమాట, బ్లూటూత్ కానీ ఆక్స్ కానీ ఏదైతే టోటల్లీ స్టీరియో ట్రాక్ ఎప్పుడైతే ప్లే అవుతుందో మీకు ఈ ప్రొలాజిక్ 2 అనే బటన్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి, అప్పుడే మీకు 5.1 డివైడింగ్ అయితే చేస్తుంది. ఈ ప్రొలాజిక్ 2 ప్రొలాజిక్ చూడొచ్చు, ఈ ప్రొలాజిక్ 2 అనమాట, ఆ ప్రొలాజిక్ 2 ఫార్మాట్ పెట్టుకుంటేనే మీకు డివైడింగ్ చేస్తుంది, లేకపోతే సరిగ్గా చేయదు అనమాట.
అండ్ ప్రొలాజిక్ ఎన్ అనేది ఇది ఏంటంటే ఇది సరిగా ఉండదు ప్రొలాజిక్ పి ఇది ఆ కొన్ని రకరకాల ఫార్మాట్స్ అయితే ఇచ్చున్నారు కంపెనీ వాళ్ళు సో ఆ దానన్నిటి మీద ప్రొలాజిక్ టూ అయితేనే బాగుంటుంది అనమాట సో ఇదేంటంటే మీకు బేస్ అనమాట బేస్ ఎఫెక్ట్స్ ఇవి ఫ్రంట్ బేస్ అనమాట ఇది ఫ్రంట్ బేస్ అండ్ సబ్ ఊఫర్ కూడా మీకు కొంచెం లైట్గా అయితే పెరుగుతుంది బేస్ ఎఫెక్ట్స్లో ఇది ఇది ఫైవ్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ట్రిబుల్ సెట్టింగ్స్ మీకు కన్వీనియంట్ బట్టి ట్రిబుల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు సో ఇంకేంటంటే మీకు రెజ్యూమ్ మీకు ఏంటంటే నార్మల్గా సెట్టింగ్స్ కొన్ని చేసుకున్న తర్వాత యాంప్ ఆఫ్ చేసి ఆన్ చేసి లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత యాంప్ ఆఫ్ తర్వాత స్విచ్ ఆన్ చేసినప్పుడు సెట్టింగ్స్ అనే అలాగే ఉండడానికి మీకు ఏంటంటే మీరు అన్ని సెట్ చేసుకున్న తర్వాత యూజర్ బటన్ మీరు ప్రెస్ చేశారంటే సేవ్ చేసుకుంటుంది ఒకవేళ సేవ్ కాకపోతే మళ్ళీ సెట్టింగ్ చేసుకుని యూజర్ బటన్ కొట్టడానికి అది కంపల్సరీ అది సేవ్ అయితే చేసేసుకుంటుంది మీరు ఎప్పుడు ఆన్ చేసి ఆఫ్ చేసినా కానీ సేమ్ అదే వాల్యూమ్స్లోనే ఉంటుంది అనమాట మెయిన్ వాల్యూమ్ కానీ మీరు ఏది ఎప్పుడైతే ఆఫ్ చేసినప్పుడు ఏ సెట్టింగ్స్ ఉంటాయో ఆన్ చేసినప్పుడు అదే సెట్టింగ్స్లోకి వచ్చేస్తాయి అనమాట సో అది ఆ రోమ్ వల్ల మీకు స్టోర్ అయితే చేసుకుంటుంది అది సెట్టింగ్స్ సో అండ్ లాస్ట్లీ ఏంటంటే ఈ బటన్స్ అనేది మీ పెన్డ్రైవ్లో ఉన్నప్పుడు సాంగ్ సెలక్షన్ కోసం వర్క్ అవుతుంది ఇది అంత యూజ్ లేదు మామూలుగా అండ్ మెయిన్ థింగ్ లాస్ట్ ఇది ఈక్వలైజర్ ఇది చూడవచ్చు మీరు ఈక్వలైజర్ నార్మల్ హాల్ పాప్ జాజ్ రాక్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో సో ఇది ఈక్వలైజర్ సో టోటల్లీ మీకు రిమోట్ సెట్టింగ్స్ మ్యాక్సిమం దీంట్లో యూస్ఫుల్ అయ్యేటువంటిది నేను చూపించేస్తాను అండ్ మీకు బ్యాక్ ప్యానల్ ఆ బ్యాక్ ప్యానల్ గురించి కూడా చూపిస్తాను సో ఇదనమాట మీకు దీని యొక్క మెయిన్ స్పెసిఫికేషన్ ఏంట్రా అంటే మీకు ఇన్పుట్ సెక్షన్స్కి వస్తే మీకు హెచ్డిఎంఐ ఒకటి వస్తుంది ఆప్టికల్ ఒకటి వస్తుంది కోయాక్సల్ ఒకటి వస్తుంది టూ వస్తాయి అండ్ సిక్స్ ఛానల్ అనలాగ్ ఇన్పుట్ వస్తుంది ఆక్స్ ఇన్పుట్స్ ఆక్సిలరీ ఇన్పుట్స్ టూ వస్తాయి అండ్ పెన్ డ్రైవ్ ఒకటి వస్తుంది ఎఫ్ఎం ఇన్పుట్ ఉంటుంది బ్లూటూత్ ఇన్పుట్ ఉంటుంది సో ఇంతకంటే ఏం కావాలి మీకు టోటల్గా చాలా వరకు అయితే ఇన్పుట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అండ్ తర్వాత ఏంటంటే మీకు అవుట్పుట్ సెక్షన్ ఆ అవుట్పుట్ ఏంటంటే మీకు 7.2 యాంప్లిఫైర్ అయితే చేశాను డబుల్ సబ్ ఫర్ కనెక్షన్ కోసం చేశాను నార్మల్గా 7.1 కనెక్షన్ వస్తుంది అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీకు 7.1 ఛానల్ అవుట్ అయితే వస్తుంది 7 స్పీకర్స్ పర్ ఛానల్ 100 to 150 వాట్స్ దాకా ఆర్ఎంఎస్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది దీంట్లో అండ్ సబ్ ఫర్ వాట్సేజ్ వచ్చి మీకు 250 to 300 వాట్స్ ప్యూర్ ఆర్ఎంఎస్ వాటేజ్ అయితే వస్తుంది సబ్ ఊఫర్కి ఈ సబ్ ఊఫర్కి అండ్ జేబీల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇన్ఫినిట్ అయినా యూజ్ చేసుకోవచ్చు నా సజెషన్ ఇది మెయిన్లీ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ అయితే మీకు ప్యానల్ మొత్తం ఎలాగే బ్యాక్ సైడ్ ఎలాగుందో అది చూపిస్తాను అది చూపించిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను అనమాట సో బ్రాడ్లీ నేను కనెక్ట్ చేస్తున్నాను అనమాట చూడొచ్చు సో దీంట్లో ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ పవర్ సాకెట్ ఇన్పుట్ అండ్ సెంటర్ ఇక్కడ ఏంటంటే మీకు ఫ్యూజ్ సాకెట్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా ఫ్యూజ్ కూడా దీంట్లోనే ఇన్బుల్ట్ ఉంటుంది మీకు ఎప్పుడైనా చెడిపోతే ఒకవేళ ఫ్యూజ్ అయితే బ్లో అయిపోతే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వెంటనే అండ్ ఆల్సో ఇది స్విచ్ అనమాట పవర్ స్విచ్ సో ఫ్రంట్ ప్యానల్లో ఉన్న పవర్ స్విచ్ ఏంటంటే అంటే అది ఓన్లీ లైట్స్ కోసము ఇది మెయిన్ యాంప్లిఫైర్ పవర్ స్విచ్ వచ్చి ఇది అనమాట అండ్ ఆ టూ అవుట్ఫ్లో ఫ్యాన్స్ అయితే ఉంటాయి దీంట్లో నీకు సైడ్ ఇక్కడ ఈ సైడ్ లోపల ఏంటంటే ఒకటి ఇన్ఫ్లో ఫ్యాన్ ఉంటుంది అది లోపలికి మీకు సక్ చేసుకుంటుంది కొంచెం ఎయిర్ మీకు ఫ్లో అవడానికి మొత్తం యాంప్లిఫైర్ లోపల అండ్ తర్వాత మెయిన్ ఆ ఎయిర్ ఉండకుండా ఉండడానికి మొత్తం అవుట్ఫ్లో ద్వారా మెత్తనే సక్ చేస్తుంది బయటికి సో అండ్ మెయిన్లీ మీకు ఇదేంటంటే బనానా సాకెట్స్ అయితే ఇన్పుట్ అవుట్పుట్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ సరౌండ్ రైట్ సెంటర్ బ్యాక్ సరౌండ్ ఆర్ అండ్ సబ్ ఊఫర్ 1 అండ్ సబ్ ఊఫర్ 2 7.2 యాంప్లిఫైర్కి వచ్చి వచ్చేసని చెప్పాయి కదా అండ్ హెచ్డిఎంఐ ఆర్క్ ఇది హెచ్డిఎంఐ ఆర్క్ అయితే ఉంటుంది అండ్ కోయాక్సల్ 1 కోయాక్సల్ 2 ఆప్టికల్ ఇది 6 ఛానల్ ఇన్పుట్ ఆక్సిలరీ ఇన్పుట్స్ 2 ఉంటాయి చెప్పాను సో ఇది మీకు బ్యాక్ సైడ్ ఆ టోటల్ వ్యూ ఇది సో ఇంకేంటంటే టోటల్ ఇది హ్యూజ్ ఎగ్జోడ స్పెషల్ మేడ్ సెటప్ అయితే చెప్పాను కదా ఇది ఏంటంటే నాకు నచ్చింది టోటల్గా అయితే నాకు నచ్చి అయితే చేశాను అనమాట ఇది అండ్ హెవీ
నీకు రిసీవర్ లాగా ఉంటుంది, ఏవి రిసీవర్ లాగా హెచ్డిఎంఐ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి నీకు రిసీవర్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో హెవీ స్పీకర్స్ అయితే ఉంటాయి, 6 ఇంచెస్ స్పీకర్స్ హెవీగా ఉంటాయి. అవుట్పుట్ మీకు వుడ్ అనేది చాలా వెయిట్ ఉంటుంది, ఎండిఎఫ్ వుడ్ కాబట్టి చాలా పెద్దగా అయితే ఉంటుంది. అండ్ ఆల్సో వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ అవుట్పుట్ క్లారిటీ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ బేస్ ఎఫెక్ట్స్ కూడా వుడ్ వల్ల బేస్ ఎఫెక్ట్స్ బాగా రన్ అవుతుంది. అండ్ అకోస్టిక్స్ ఫోమ్ అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇన్బుల్ట్ అయితే ఉంటుంది దాంట్లో. అండ్ ఇంకా సబ్ ఊఫర్ ఏంటంటే మీకు చాలా 2x2 feet ప్రాప్స్ అయితే వస్తుంది. అండ్ డెప్త్ వచ్చి 2.5 feet దాకా దానికి డెప్త్ అయితే వస్తుంది. ఇది చాలా హ్యూజ్ సబ్ ఊఫర్ బాక్స్ ఇది. నీకు అరౌండ్లీ 35 kgs నీకు వెయిట్ అయితే సబ్ ఊఫర్ వెయిట్ వస్తుంది, బాక్స్ ఎన్క్లోజర్ వెయిట్. అండ్ 5 kgs వెయిట్ వచ్చి మీకు 4 to 5 kgs వెయిట్ అయితే వస్తుంది ఈ సబ్ ఊఫర్. ఇన్ఫినిటీ కానీ జేబిల్ కానీ రెండు ఒకటే వెయిట్ అయితే ఉంటుంది, 4 to 5 kgs అరౌండ్లో వస్తుంది. అండ్ ఇంకా టెస్టింగ్ మాటకొస్తే టోటల్ సెటప్ నేను కస్టమర్ ఇంట్లో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు టోటల్ టెస్టింగ్ వీడియో అయితే మీకు చూపిస్తాను. టెస్టింగ్ కానీ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తామో ఒక చిన్న క్లిప్ ద్వారా నేనైతే టోటల్గా చూపిస్తాను. అది నెక్స్ట్ పార్ట్ 2 అని మెన్షన్ చేసి నేను అయితే అప్లోడ్ అయితే చేస్తాను, మీరైతే చూడండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో షేర్ టు మీ ఎవరైతే ఇలాంటి సెటప్ ఎవరికైతే హోమ్ థియేటర్ సెటప్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి నా ఛానల్ అయితే రికమెండ్ చేయండి, నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూపించండి. సో వాళ్ళకి నచ్చితే మీకు ఆ డిస్క్రిప్షన్లో నా నెంబర్ టోటల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో స్క్రోలింగ్లో కూడా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.